మా ఫ్యామిలీ అండి, మీకు చెప్పాను కదండి ఈయన మా ఆయన అండి. మా ఆయనకి ఆల్రెడీ 3 ఇయర్స్ బ్యాక్ పెరాసిస్ వచ్చింది. ఆయన నిలబడలేడండి. ఆయన నేను అలా పెట్టి నేను ఫోటో తీస్తానని ఆయన ఆల్రెడీ అన్నం కూడా కలిపి పెట్టాల్సిందే. ఆయనకి ఏదైనా కానీ ఇంకా మేము సేవలు చేయాల్సిందే. ఇక మా కోడలండి, మా కోడలండి, ఈమె నా పెద్ద మనమరాలండి, నా డార్లింగు. ఈ నా చిన్న మనమరాలండి, నా బంగారు. వీడు ఏంటండి మా వంశానికి, మా వంశం అండి వీడు, ఇంకా చెప్పలేను. ఏమండి మీకు ఈ ఫోటోలో ఒకరు మిస్ అయినారని కనిపిస్తున్నారు కదా, ఆ మిస్ అయిన మనిషిని చూపిస్తానండి. మా కొడుకండి వీడు, మా కొడుకు చాలా మంచోడండి, చాలా అంటే చాలా అందరికీ హెల్ప్ చేసేవాడు. ఒక్క అందరి దగ్గర చాలా మంచిగా అనిపించుకొని ఒక్క మా ఫ్యామిలీకి మాత్రమే, మా ఫ్యామిలీకి మాత్రమే ఇబ్బంది పెట్టినాడు. ఒక్కరికి ఇబ్బంది పెట్టినోడు కాదు, ఎవరికే కానీ చెడు చేసినోడు కాదు, చాలా మంచోడు. కానీ మాకందరినీ మాకు అన్యాయం చేసి మాకు దూరం అయిపోయినాడు. ఒకవేళ యాక్సిడెంటో ఎక్సిడెంటో అయి చనిపోయింటే కూడా, ఒకవేళ అలా చనిపోయినామని మేము బాధపడము, కానీ ఒక వ్యసనం వల్ల చనిపోయినాడు అండి వాడు. వాడు ఇంకా నేను ఏం చెప్పాలో, మా అబ్బాయి గురించి ఏం చెప్పాలో తెలియదు. విపరీతంగా మందు తాగడం వల్ల, వ్యసనం వల్ల అండి, డైలీ విపరీతంగా తాగి ఫ్రెండ్స్తో తాగి వాడి ఆరోగ్యం చూసుకోకపోకుండా. కనీసం ఇదో చూడండి, వీళ్ళు 3 పిల్లలు ఉన్నారు, ఒక భార్య ఉంది. ఈ బాబు కనీసం ఏమీ తెలియదండి. 1,000 రూపాయలు ఇచ్చినామనుకో మనము, బయటికి వెళ్ళి 1,000 రూపాయలకి ఏమైనా తేవాలన్నా కూడా ఆ పాపకు తెలియదండి. ఆ పాప ఎందుకంటే అప్పుడు బయటకు వచ్చిన పాప కాదు. ఈరోజు ఈ వీడియో ద్వారా నేను మీకు చూపిస్తున్నాను, ఎందుకంటే ఈ వీడియో చేస్తాను ఇది. చాలామందికి మేము వీడియోలో ఉన్నాం కాబట్టి మా బాధలు మీకు చెప్తున్నాము, అదే వేరే వాళ్ళు చెప్పుకోలేరు కాబట్టి నేను ఇది ఎందుకు చెప్తున్నానండి. ఎందుకంటే ఒక చూడండి, వీడున్నాడు, వాళ్ళ నాన్న చనిపోయినాడని కూడా తెలియదండి వీడికి. ఎవరో లావుగా ఉండి అతను పోతాంటే చనిపోయినాడు అని తెలియకుండా నానమ్మ నాన్న పోతున్నాడు, నన్ను నాన్న చూడలేదు, నేను నాన్నను చూస్తున్నాడు అన్నాడు. వాడికి ఎవరు ఏం సమాధానం చెప్తారండి? ఇదో ఈ పాప స్కూల్లో మా నాన్న దగ్గరికి నేను వెళ్ళిపోతాను, నాకు చదువుకోవాలనిపించలేదు, నేను మా నాన్న దగ్గరికి వెళ్ళిపోతాను అని అంటే మమ్మల్ని స్కూల్లో పిలిచిపించినారు. మీ పాప వాళ్ళ నాన్న దగ్గరికి పోవాలంట చనిపోతానందండి, మీ పాప నేను స్కూల్ నుంచి వద్దండి, మీరు ఇంటికి పిలిచిపోండి, మాకేమన్నా అయితే మా స్కూల్కి బ్యాడ్ నేమ్ వస్తుంది అన్నారు. లేదు మేడం, వాళ్ళ నాన్న లేడు, చనిపోయినాడు మేడం. వాళ్ళ నాన్న ఉంటే లేదు, వాళ్ళ నాన్న చనిపోయినాడంటే అయ్యో సారీ మేడం, మేము ఉన్నాడేమో, వాళ్ళ నాన్న దగ్గరికి పోవాలనుకుంటాందేమో అని వాళ్ళకి చెప్పే తలకి వాళ్ళు అర్థం చేసుకొని ఆల్రెడీ ఆ బాబుని పెట్టుకున్నారండి. ఆల్రెడీ బుక్లో రాసుకుంది నేను బ్రతకను మా నాన్న దగ్గరికి వెళ్ళిపోతానని. ఎవరండి చెప్పేది? ఈ పిల్ల ఉంది, ఈ పిల్ల ఇప్పుడు ఈ బాబు కౌన్సిలింగ్ ఇవ్వంగా ఒక మనిషిగా మారిందండి. అసలు ఒకటి చెప్తానండి, వాళ్ళు ఏమనుకున్నారంటే తాగడంలోనే వాళ్ళు స్వర్గం చూస్తున్నారు, కానీ పెళ్ళాం బిడ్డలో స్వర్గం చూసుకోవట్లేదండి. ఒక తాగడమైన ప్రపంచం అండి. ఒక గుడి వద్దా, పిల్లల్ని తీసుకుని ఒక పిక్నిక్ వద్దా, ఒక సినిమా వద్దా, వీళ్ళకి ఏం వద్దా, అవన్నీ నా కొడుకు ఏమీ చేయలే. కానీ అందరికీ చాలా చేసినాడు, కానీ మాకు మాత్రం చాలా అన్యాయం చేసినాడు. ఈ వయసులో అండి నా బిడ్డల్ని చిన్నప్పటి నుంచి నా బిడ్డల్ని మిషన్ కుట్టి చదువుకొని, ఈయన చాలా కళాపురుషుడు అండి, ఈయన కథ చెప్పకూడదు ఇంకా, ఈయన చాలా పెద్ద కళాపురుషుడు. నా బిడ్డలు మిషన్ కుట్టి చేసి ఆ పిల్లల్ని ఎంబీఏ ఎంసీఏ చేసి వాళ్ళిద్దరికి పెళ్ళిళ్ళు చేసేసినాను. ఏదో వీళ్ళంతా సంతోషంగా ఉంటారు, ఏదో వీళ్ళు బాగున్నారులే అనుకునే టైంలో వాడు ఇలా అయిపోయాడు. ఈ వయసులో అండి నేను ఏదో ఆ బిడ్డ దగ్గర కొన్ని రాదు, ఈ బిడ్డ దగ్గర కొన్ని రోజులు ఉందాం అనుకునే టైంలో నాకు ఈ టైంలో వీళ్ళంతా, ఇప్పుడు వీళ్ళు నాకు అంటే నేను భారమని కాదండి, నేను సాకలేనండి. నాకు వయసు ఇప్పుడు 60 ఏండ్లు, నేను నాకు ఇప్పుడు ఏది చేత కదండి. 2 కాళ్ళు ఆపరేషన్ చేయించుకున్నాను హైదరాబాద్లో, అది మా అమ్మాయి వాళ్ళ అల్లుడు చేయించాడు. ఇప్పుడు ఈ వీళ్ళు ఈ పాప అని ఒకవేళ వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళమ్మలు లేరా అనుకోవచ్చు మీరు, వాళ్ళమ్మలు ఆ పాపను పిలిచిపోతారు. కానీ నా మనమరాలని నా మనమండి వాళ్ళు ఉన్న వీళ్ళకి పెళ్ళికి ఎదిగిన పిల్లలకు వాళ్ళకి చేస్తారా? చేయలేరు కదండి. అలా అన్నాయి ఇట్లా నేను ఎందుకు చెప్తున్నానంటే, మా అబ్బాయి చేసిన తప్పు మీరెవరూ చేయకూడదండి. ఎందుకంటే ఫస్ట్ ఫ్యామిలీని చూసుకోండి. మన తాగద్దని అందరికీ చెప్పనండి నేను, తాగండి, కానీ ఎంత ఉండలో లిమిట్గా ఉండండి, లిమిట్లో తాగండి, ఎంజాయ్ చేయండి. కాదనను, కానీ ఇలా ఫ్యామిలీ ఇబ్బంది పడి, మేము ఎంత ఇబ్బంది పడినామో మేము చెప్పలేమండి, మేము నరకం అనుభవించినాము. మాకి మళ్ళీ నా కొడుకు చెడ్డవాడు అని అండి, తాగినప్పుడు మాకు అసలు వాడిని చూస్తే నైట్ వస్తేనే మాకు భయం అయిపోతుంది. పగలు అమ్మ 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 అని కరుస్తుంటాడు, నైట్ వచ్చేదలకి మాకు ఇంకా మాకు భయం అవుతుంది అమ్మో అని అలా మాకు అట్లా చేశాడు. చెప్పలేదండి, ఆస్తంతా ఆర్తగారి కుటుంబంలో కరిగించేసినాడు. ఇలా ఎందుకు తెలుసా,
ఒక తాగడానికి మాత్రమే, ఎందుకంటే ఒక 100 రూపాయలు పెట్టి పిల్లలకు కానీ ఒక పోని పాస్బుక్ కడదామో, పిల్లలు పెళ్ళిళ్ళకి ఎదిగినారు అలాంటివన్నీ మనకి ఏం లేవు. వాని తాగుడు, వాని ఎంజాయ్మెంటు, వాడు చూసుకొని వాడు హ్యాపీగా ఒక రాజా మాత్రి వాడు పైకి, వాడికే తెలియకోకుండా స్ట్రోక్తో చనిపోయినాడండి. వాడికి చనిపోతాడనే తెలియదు వాడికి, వాడు నిద్రలోనే చనిపోయినాడు. వాడు హ్యాపీగా వెళ్ళిపోయినాడు. ఉన్ని మేము ఇద్దరు ఆడవాళ్ళమండి, అనాథలం అయిపోయినాము. పిల్లలు 3 హాస్టల్లో ఉన్నారు. దానికోసం నేనేం చెప్తున్నానంటే, మీకు దయచేసి ఫ్యామిలీలు ఉన్నారని తెలుసుకొని మీరు కంట్రోల్గా ఉండి మీరు తాగడానికి ముందు ఫస్ట్ ఫ్యామిలీ ఉందని ఆలోచించుకోండి. పెద్ద పెద్ద వాళ్ళకి చెప్పడం లేదండి, నేను అందరూ తాగుతారని చెప్పడం లేదు. ఈ మధ్యతరగతి వాళ్ళు, కూలి చేసుకునే వాళ్ళు, వాళ్ళు వీళ్ళు, తర్వాత మీరు వెళ్ళిపోయిన తర్వాత పిల్లలు ఎంత ఇబ్బంది పడతారో అని కనుకోండి. కానీ వీళ్ళకి నేనున్నానండి, ఒక నేనున్నంత వరకు భయం లేదు. ఒకవేళ నేను కూడా లేకపోతే, అంటే వీళ్ళకి నేనున్నాను, అదే వేరే వాళ్ళకు నేనే కూడా మాలాంటి వాళ్ళకు లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళు ఎలా బ్రతుకుతారు, పిల్లలు ఎలా, ఇది చూడండి. ఇదో నేను కూడా అందండి, నా కానీ బ్రతకాలని లేదండి. ఇదో నా మనమరాలు పెళ్లి చేసేంత వరకన్నా బతికే చాలని ఉన్నానండి. అందుకే మనశ్శాంతి లేదండి. ఎందుకంటే ఇదో ఈయన చాలా చేసి పిల్లలు కూడా, నేను చాలా ఇబ్బంది పడి పిల్లల్ని సాక్ పెద్ద చేశానండి. ఇప్పుడు మళ్ళీ వీడు చూడు, చిన్న పిల్లోడండి వీడు. వీడు నాన్న వాళ్ళ నాన్న గన్ను బుక్ చేసినాడంట. వాళ్ళ నాన్న బాగా పిట్టలు కొట్టే గన్ను బుక్ చేసినాడంట, లైసెన్స్ గన్ అంట. అది వస్తుందంటాడు. ఎంత ఏడుపు వస్తుందండి. ఇవన్నీ వాడు ఎక్కడున్నాడో ఇప్పుడు చూస్తూ ఉంటే కూడా బాగుంటుంది మాకు అనిపిస్తుందండి. ఇలా మీరు ఈ ఈ వీడియోని మీరు ఎవరైనా తెలిసిన వాళ్ళకు కూడా ఒకవేళ షేర్ చేయండి. ఒకవేళ మీ ఇంట్లో ప్రాబ్లం లేకుండా మీ పక్కన ప్రాబ్లం ఉన్నా, నేను ఈ పక్కన ప్రాబ్లం ఉండే వాళ్ళకు కూడా ఇలా చూపించండి. ఎందుకంటే ఇలా మేము ఏం చెప్పకూడదు, అనాథలం అయిపోయినామండి. చెప్పకూడదు, ఒక్క ఇంట్లో ఒక్క మగోడు కరెక్ట్గా లేకపోతే ఒక ఆడవాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు. ఒక మగోడు సరిగ్గా ఉంటేనేనండి ఇంట్లో. ఇప్పుడు వాడు లేని దానికి మాకు ఎంత వెలితిగా ఉందో తెలుసా. మేము ఇంతమంది ఉన్నా వాడు ఒక్కడు లేని దానికి మా ఫ్యామిలీని వేస్ట్ అండి. అందుకు నేను దయచేసి మీరు ఇలా తాగకోకోకోకుండా లక్ష, అంటే తాగే వాళ్ళు లిమిట్గా తాగండి, తాగరోళ్ళు తాగద్దండి. ఫ్యామిలీని చూసుకోండి, వాళ్ళని సినిమా తీసుకోండి, దాంట్లో ఉందండి ఆనందము. ఒక పిక్నిక్ పోతే అన్న ఆనందం ఉందండి, గుడికి పోతే ఒక ఆనందం ఉందండి ఫ్యామిలీని తీసుకొని. అంతేకాని మీరు తాగి దారిలో పడిపోయి అక్కడ పడిపోయి మాకు వచ్చి మీ కొడుకు అక్కడ పడిపోయాడు, ఇక్కడ పడిపోయాడు, మీరు మా మీ పిల్లోడు అక్కడ తాగారంటే మాకెంత బాధ ఉంటుందండి. ఇవన్నీ ఇలా ఇలా మీరు ఉండకూడదు. ఇలా మేము పడిన బాధలు ఎవరు పడకూడదు. చాలా అంటే చాలా బాధపడినామండి మేము. ఇప్పటికి కూడా ఈ వయసులో మేము ఇబ్బంది పడుతున్నామంటే ఒకవేళ మీరు అనుకోవచ్చు, ఇంత బాధన్న ఆంటీ డ్యాన్సులు చేస్తుందనుకోవచ్చు. అవునండి, ఇవన్నీ మర్చిపోవడానికి నేను యూట్యూబ్ చూస్తూ ఉంటే అందరూ ఆనందంగా ఉన్నారు. ఏంత బాధ, నేను ఎప్పుడు కుళ్ళుకుంటా, అందులో నేను బ్రతకాలండి. ఎందుకంటే మా నా వీళ్ళనందరినీ చూసుకోవాలంటే నేను బ్రతకాలి. కాబట్టి దానికోసం, నా హ్యాపీనెస్ కోసం, నేను బ్రతకడాని కోసం నేను యూట్యూబ్ ఎంచుకున్నాను. ఎందుకంటే అలా దాని మీద ఉంటే ఏది మైండ్లో పెట్టదు. దానికోసం వీళ్ళ కోసం వీళ్ళు ఏదో నేర్చుకుంటుంది, నా కోట లేదని నేర్చుకున్న చిన్న హోటల్ పెట్టుకొని చిన్న అంగడ పెట్టుకుంటే ఆ పాప ఏదో నేర్చుకుని ముందుకు నేను ఏమన్నా ఒకటి అయిపోయినా ఆ పాప పిల్లల్ని చూసుకోగలదని అవి రెండు పెట్టాము. ఆ పాప తెలియదండి, ఆ పాపకి ఎటువంటి మార్మూలు పల్లె నుండి చేసుకొచ్చాము, ఆ పాప పెద్దగా తెలియదు. కాబట్టి నేనేం చేశాను, నా ఆనందం కోసం యూట్యూబ్ ఎంచుకున్నాను. దాంట్లో చూస్తూ ఉంటే అందరూ ఆనందంగా ఉన్నారండి, పెద్ద పెద్ద వాళ్ళు అంతా ఆనందంగా ఉన్నారు. దాంట్లో నేను ఆనందం ఎత్తుక్కొని ఇవి మర్చిపోవడానికి నేను ఏదో డ్యాన్సులు చేసుకుంటూ అది ఇది చేసుకుంటున్నాను. దానికి ఎవరే కానీ ఇలా అంటే చేస్తుంది అనుకోవద్దండి. ఏమంటే మా ఆయన్ని పెట్టుకొని నేను ఏదో చేసుకుంటున్నాను, పిల్లల కోసం ఏదన్నా కానీ చేస్తానను మీరు వేరే విధంగా అనుకోకండి. అలాగే దయచేసి మీరు మీకు మీ పాదాలకు ఎవరైనా తాగుతాను ఇలా ఉంటే పాదాలకు నమస్కారం చేస్తాను. మీరు తాగి మీ ఆరోగ్యాలు పాడు చేసుకొని తర్వాత ఫ్యామిలీని బజార్లో పెట్టి అలా మాత్రం చేయొద్దండి. దయచేసి కొంచెం తెలివైన వాళ్ళు అయితే బతుక్కుంటారు, మా కోడలు వాళ్ళంటే తెలివి లేని వాళ్ళు అయితే ఇదో ఏదో ఒకటి నేనున్నాను కాబట్టి వాళ్ళు ఏదో ఉన్నారు, వాళ్ళు లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ బజార్లో వాళ్ళు బజార్లో పెట్టేస్తారండి. మీరు ఎక్కడ ఉన్నా మీరు ఫస్ట్ ఫ్యామిలీని చూసుకోండి, ఫస్ట్ ఫ్యామిలీలో స్వర్గం వెతుక్కోండి, తర్వాత మీ తాగుల్లో మళ్ళీ తర్వాత వెతుక్కోండి. పిల్లల్లో ఆనందం లేనిది ఎక్కడ లేదండి. వాళ్ళు ఏదో నవ్వితే ఆనందము, వాళ్ళు ఆడితే ఆనందం ఉంది, వాళ్ళు నవ్వితే ఆనందం ఉంది, అన్నిట్లోనూ ఆనందం ఉందండి. దాంట్లో కాదు ఆనందం ఉండేది. ఇప్పుడు వాడు వెళ్ళిపోయినాడు, వీడు వీళ్ళలో ఇవి ఎవరండి వీళ్ళకి సమాధానం చెప్పేది, వీళ్ళు ఎంత బాధపడతాము, ఎంత ట్రబుల్ అనుభవిస్తున్నామో మేము. వాడు ఒక్కడు లేకుంటే మేము ఎంత అనుభవిస్తున్నామో
మాకే తెలల్లా మీరు అది చెప్తే అర్థం కాదు నేనేం చెప్పలేనండి ఇంకా నేను ఏం చెప్పాలో మీరు మాత్రం అందరూ ఈ వీడియో చూసి ఎవరైనా ఉంటే దగ్గరలో ఉండే వాళ్ళకి చెప్పండి షేర్ చేయండి ఇది నమస్కారం అండి మీకు ఎలా మీకు ఖచ్చితంగా అందరికీ ఎవరైనా ఉంటే షేర్ చేయండి ఇంతేనండి నమస్కారం అండి.